హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ స్టేట్లో ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండరీ చదువుతున్నారో స్టూడెంట్స్, వాళ్ళందరూ రీసెంట్గా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే రాయడం జరిగింది. 1.5 మంత్ బ్యాక్ దాని రిజల్ట్స్ కూడా వచ్చినాయి. అయితే ఈ రిజల్ట్స్లో మీ అందరికీ తెలుసు 49% మాత్రమే పాస్ అవ్వడం జరిగింది. అంటే 51% స్టూడెంట్స్ ఫెయిల్ అవ్వడం జరిగింది. రకరకాల కారణాలు, ఈ పాండమిక్ సిచ్యుయేషన్లో ఆన్లైన్ అర్థం చేసుకోవడానికి కొంత టైం సరిపోయింది, ఆ తర్వాత ఎగ్జామ్స్ పెట్టర్లే, రకరకాల ఊహాగానాలు రావటం, పిల్లల్లో కూడా కొంత దాని మీద పెడతారో పెట్టరో, ఎగ్జామ్స్ పెడతారో పెట్టరో అని రకరకాల కారణాల వల్ల పాపం వాళ్ళైతే నెగ్లెక్ట్ చేశారు. లాస్ట్ అండ్ ఫైనల్కి ఎగ్జామ్స్ అయితే రాయాల్సి వచ్చింది, బట్ ఎగ్జామ్స్ అయితే రాశారు కానీ అనుకున్నంత రిజల్ట్ అయితే రాలేదు. చాలామంది స్టూడెంట్స్ చదివారు, పర్ఫెక్ట్గా కష్టపడ్డారు, మంచి రిజల్ట్ అయితే పాస్ అయ్యారు. 51% స్టూడెంట్స్ అనేది ఫెయిల్ అవ్వడం అనేది ఒక బాధాకరమైన విషయం. అయితే ఈ రోజున గవర్నమెంట్ అయితే ఒక మంచి డెసిషన్ తీసుకుంది వాళ్ళందరి కోసం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో మన రీసెంట్గా, ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఆ స్టూడెంట్స్ని అందరినీ మినిమం మార్క్స్ తోటి పాస్ చేశారు. సో ఇది మీ అందరికీ, ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఆ స్టూడెంట్స్ అందరూ, ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా, రెండు ఫెయిల్ అయినా, అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినా కూడాను నథింగ్ టు వర్రీ. మీరు అయితే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే 100% పాస్ అయినట్టే మినిమం మార్క్స్ తోటి. అయితే ఈ మార్క్స్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి మళ్ళీ మీకు ఏమైనా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా, లేదా సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్తో పాటే ఇంప్రూవ్మెంట్ రాసుకునే ఛాన్స్ ఇస్తారా, ఈ డీటెయిల్స్ అనేది మనకి ఇంకా తెలియాల్సి అయితే ఉంది. సో ఆ ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా వచ్చిన తర్వాత మనకు కూడా తెలుస్తుంది. సో ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళైతే వెరీ హ్యాపీ, ఇప్పుడు పాస్ అయినట్టే మీరు. బట్ ఈ లీనియన్స్ని గవర్నమెంట్ చెప్పడం, గవర్నమెంట్తో పాటు పేరెంట్స్ కానీ మేము కానీ ఎవరైనా చెప్పేది ఏంటంటే, మళ్ళీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా ఇలాగే జరుగుతాయి, అప్పుడు కూడా గవర్నమెంట్ పాస్ చేస్తుంది అని దయచేసి అనుకోవద్దు. కష్టపడి చదవండి, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా డెఫినెట్గా ఉంటాయి, 70% సిలబస్తోనే ఉంటుంది. ఆ సిలబస్ ఏంటి, దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్లో ఉంది. సో వాటిని బేస్ చేసుకొని సెకండ్ ఇయర్ కూడా హార్డ్ వర్క్ చేయండి, ఇంకా మనకి 3 మంత్స్ టైం ఉంది కాబట్టి. సో డెఫినెట్గా మీరు సెకండ్ ఇయర్ రిజల్ట్లో ఇప్పుడు ఏదైతే మార్కులు తగ్గినాయి అనుకుంటున్నారో ఆ మార్క్స్ని మీరు సెకండ్ ఇయర్ మార్క్స్ ద్వారా ఇంప్రూవ్ చేసుకోండి. అలాగే ఫస్ట్ ఇయర్లో కూడా వాళ్ళు ఏమన్నా ఛాన్స్ ఇస్తే, గవర్నమెంట్ ఏదైనా ఛాన్స్ ఇస్తే ఇంప్రూవ్మెంట్ రాసుకొని అది కూడా రెండిట్లో కూడా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కూడా మీకు వర్క్ బాగా హార్డ్ వర్క్ చేసి మీకున్న టాలెంట్ కన్నా ఇంకొద్దిగా ఎక్కువ హార్డ్ వర్క్ చేసి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ట్రై చేయండి. సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్. మీరందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, ఎవరైతే ఫెయిలియర్ ఉన్నారో వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, మీరందరూ చక్కగా పాస్ అయిపోయినట్టే. ఇంకా మార్క్స్ కోసం ఇది ఒక లెసన్ లాగా తీసుకొని సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్కి అయితే తరువుగా ప్రిపేర్ అవ్వండి. విష్ ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ.